ప్రైమరీ కాంటాక్ట్స్ ఎంతమంది ఐడెంటిఫై చేశారు, సెకండరీ కాంటాక్ట్స్ ఎంతమంది ఐడెంటిఫై చేశారు, ఆ లిస్ట్ అంతా మీ దగ్గర ఉండాలండి. కాపు సంఘము, రజకాస్, నాయ్ బ్రాహ్మన్స్ అండ్ టైలర్స్, వీళ్ళకి సంబంధించినటువంటివన్నీ కూడా ఈ అప్లికేషన్స్ ఏవైతే గ్రామ సచివాలయ స్థాయిలో స్క్రూటినీకి పెండింగ్ ఉన్నాయి, గ్రామ లేదు వార్డ్ సచివాలయ స్థాయిలో స్క్రూటినీకి పెండింగ్ ఉన్నాయి, దయచేసి అది కంప్లీట్ చేసుకోండి. తర్వాత రెగ్యులర్గా మాకు ఇంకో రివ్యూ ఏం చేస్తుంటారంటే ఈ కాల్ సెంటర్ నంబర్స్ అన్నీ కూడా బోర్డ్స్ పెట్టాలని చెప్తున్నారు. చూసినట్టయితే ఈ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి. తర్వాత మీరంతా చూసినట్టయితే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, దాని తర్వాత రైతు భరోసా, ఇవన్నీ కూడా మనకు డిస్బర్స్మెంట్ ఈ లాక్డౌన్ ఉన్నా కూడా మన సీఎం గారు డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గ్రీవెన్సెస్ చాలా వస్తాయి, సో ప్లీజ్ స్టార్ట్ ఎన్యూమరేటింగ్ దట్. ఇది రూరల్ ఏరియాలోనే కాదు అర్బన్ ఏరియాలో కూడా వస్తాయండి, ఎందుకంటే విద్యా దీవెన, వసతి దీవెన చాలామంది మాకు రాలేదు అని చెప్పి కంప్లైంట్ చేసుకుంటే వాళ్ళు అర్జెంటుగా రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ రివ్యూ విత్ యువర్ పీపుల్ వెదర్ కోవిడ్ ఇష్యూ పార్ట్గా కోవిడ్ ఇష్యూ టచ్ చేస్తున్నారు కాబట్టి హైవేస్లో ఎవరు వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్ళిపోవడం కలుసుకోలేదు, వాళ్ళకి ఏం లేకపోయినా సైకిల్ తొక్కుంటా వెళ్ళిపోవడం. ఇలా ఈ హైవే మీద తహసీల్దారులు కానీ హైవేలో బ్లాక్ చేస్తున్నారు, ఎఫెక్టివ్గా పట్టుకుంటున్నారని చేసిన తర్వాత అడ్డ రోడ్లలో వచ్చే ఎంపీడీఓస్ కానీ ఎంపీడీఓస్ అందరూ కూడా మీ ఏపీడీఎస్కి మేము చెప్పేసి ఏపీడీఎస్కి చెప్పేసి మేము ఏం చేశామంటే ఒక 4-5 లొకేషన్స్లో ఫుడ్ ప్లాన్ చేయడం జరిగింది. మీరు కూడా వేరు వేరు వన్ ఎరుగన్నం ఒకటి పెట్టండి, సాంబార్ అన్నం ఒకటి పెట్టండి, ఇంట్రెస్ట్ వచ్చే సాంబార్ అన్నం పెడతారా, చిత్రాన్నం పెడతారా, టేక్ వాట్ ఎవర్ కాల్ యూ వాంట్, మీరు మీరే వండిస్తారా, ఇంటి వాళ్ళు వండిస్తారా, అగైన్ దట్స్ యువర్ డిసిషన్. మేము